చెట్టుకు జబ్బు చేసింది. అవును, మీరు విన్నది కరెక్టే. ఒక చెట్టుకు జబ్బు చేసింది. అధికార యంత్రాంగం అంతా కలిసి ఆ చెట్టుకు మళ్లీ జీవం పోయడానికి అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఎరువులు వేస్తున్నారు, సెలైన్లు ఎక్కిస్తున్నారు. రౌండ్ ద క్లాక్ 24 అవర్స్ ఇప్పుడు అక్కడ ఐసీయు వాతావరణం కనిపిస్తోంది. 800 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పిల్లల మరి చెట్టుకు పూర్వ వైభవం తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నమే ఇది. నిన్నటి వరకు నీడని పంచిన చెట్టు ఇప్పుడు జీవత్స్వంలా మారిపోయింది. ఎనిమిది వందల ఏళ్ల ఘన చరిత్ర కలిగిన మహావృక్షం కాలక్రమంలో కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చెట్టును బతికించుకునేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. చెట్టుకు సెలైన్ ఎక్కిస్తున్నారు, ఎరువులు అందిస్తున్నారు. పది 15 ఏళ్ల నాటిది కాదు, ఇంకా 800 ఏళ్ల నాటి ఒక మహావృక్షం. ఇది పాలమూరు జిల్లా చిహ్నం, పిల్లల మర్రి. పిల్లల మర్రికి 800 ఏళ్ల చరిత్రుంది. 7 తరాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. మర్రి మొలక శాఖోపశాఖలుగా రూపాంతరం చెంది మహావృక్షంగా మారి 4 ఎకరాలకు విస్తరించింది. రోజురోజుకు మరింతగా విస్తరిస్తోంది. దీని నీడన 7 ఏళ్లుగా ఎంతో మంది పర్యాటకులు సేద తీరుతున్నారు. జిల్లా కేంద్రం నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిల్లల మర్రి నిన్న మొన్నటి వరకు పిక్నిక్ స్పాట్. పాలమూరు జిల్లాకొచ్చిన టూరిస్టులు ప్రపంచంలోనే 2వ అతిపెద్ద చెట్టును చూడకుండా తిరిగి వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. అలాంటి పిల్లల మర్రి చెట్టుకు జబ్బు చేసింది. చెట్లను తొలిచే పురుగు బారిన పడి పిల్లల మర్రి భారీ కొమ్మల్ని కోల్పోయింది. దీంతో గత ఏడాది డిసెంబర్ నుంచి పిల్లల మర్రి సందర్శనను నిలిపివేశారు. 4 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన పిల్లల మర్రిలోని ఒక భాగం పురుగు బారిన పడి కిందకి పడిపోయింది కూడా. అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యమే ఈ మహావృక్షం పాలిట శాపంగా మారింది అన్నది కాదనలేని వాస్తవం. చెట్టుకు ఊడలు ఊడిపోతున్నా, నిన్నటిదాకా పచ్చగా ఉన్న చెట్టు ఎండిపోయి కళావిహీనంగా తయారవుతున్నా అధికారులెవ్వరూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదు. దీంతో క్రమంగా పిల్లల మర్రి తన ప్రాభవాన్ని కోల్పోయింది. ఎంతో ముచ్చటపడి మహబూబ్నగర్ జిల్లాకు చేరుకున్న పర్యాటకులిప్పుడు ఇక్కడికి చేరుకుని ఆశ్చర్యపోతున్నారు. చెట్టు పరిస్థితిని చూసి బాధపడుతున్నారు. పాలమూరు చరిత్రగలవైనటువంటి 700 సంవత్సరాలు పైబడి ఉన్న పిల్లల మర్రి చెట్టు పూర్తిగా నాశమయ్యే పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఉద్యాన శాఖ ఎవరైతే పూర్తిగా నిర్వీర్యం ఆ చెట్టుని పట్టించుకోకుండా పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నటువంటి పిల్లల మర్రిని జిల్లా కలెక్టర్ గారు వారి యొక్క సొంతంగా ఇంట్రెస్ట్ చూపించి దానిని మళ్ళీ యథావిధిగా ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పి పర్సనల్గా తన కేర్ తీసుకుంటున్నారో జిల్లా కలెక్టర్ గారు చాలా మంచిగా సంతోషదాయకం అది. ఎందుకు పిల్లల మర్రి చెట్టు పట్ల అధికారుల నిర్లక్ష్యంపై గత ఏడాది నుంచే విమర్శలు వస్తున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. గత ఏడాది డిసెంబర్ నెలలో పిల్లల మర్రిని అధికారులతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అధికారుల తీరుపై మండిపడ్డారు. విరిగిపడ్డ చెట్టు పునరుద్ధరణకు చర్యలు చేపడతామని, పిల్లల మర్రికి మళ్లీ పూర్వ వైభవాన్ని తెస్తామని హామీ ఇచ్చారు. పిల్లల మర్రి ప్రాంత అభివృద్ధికి కలెక్టర్ పర్యాటక శాఖ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారాయన. దాని మీద మేము ఖచ్చితంగా ఎందుకు నిర్లక్ష్యం జరిగిందో దాని మీద కూడా మేము కొత్త ఎంక్వైరీ చేస్తాం. భవిష్యత్తులో ఇంత పునరావృతం కాకుండా కూడా ఏర్పాటు చేస్తాం. అధికారులు వెంటనే స్పందించి మరి చెదలకు ట్రీట్మెంట్ ఇవ్వడమే కాకుండా ఇక్కడ డ్రిప్ ద్వారా వాటరింగ్ చేయడము, తర్వాత ఇక్కడ ఇంకా ఈ చెట్టు పెరగడానికి ఇంకేమైనా మందులు ఉన్నా ఒక స్పెషల్గా ఇక్కడనే మా హార్టికల్చర్ డీడీ గారు కూడా వచ్చిండు. డైలీ ఒక విజిట్ చేయించి
హార్టికల్చర్ ఆఫీసర్ ఎవరైనా అక్కడ విజిట్ చేయించి ఇక్కడ కంప్లీట్ ట్రీట్మెంట్ అయ్యేటట్లు ఏర్పాటు చేయాలి. ఇలాంటిది మళ్ళీ భవిష్యత్తులో కాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ఎమ్మెల్యే హామీ ఇచ్చిన ఇన్నాళ్లకు పునరుద్ధరణ పనులు మొదలయ్యాయి. అంతా అయిపోయాక మెల్లగా చేరుకున్న అధికారులు చెట్టుకు ప్రమాదకరంగా పరిణమిస్తున్న పురుగును అంతం చేసేందుకు పనులు మొదలుపెట్టారు. మొదట చెట్టు మొదలకెక్కించిన రసాయనం చూపకపోవడంతో జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోజ్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఎవరూ చెట్టును పాడు చేయకుండా ఉండేందుకు చెట్టు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయిస్తున్నారు. ట్రీట్మెంట్ పనులు పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. నెల రోజులు, కేవలం నెల రోజుల్లోనే పిల్లల మరికి మళ్లీ పూర్వ వైభవం రాబోతోందని చెప్తున్నారు అధికారులు. లేటుగా అయినా లేటెస్ట్ టెక్నాలజీతో పిల్లల మరికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇకపై చెట్టును ఎవరూ పాడు చేయకుండా ఉండేందుకు దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మరోసారి పిల్లల మరికి ఈ దుస్థితి రాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యాటకులు. పిల్లల మరికి మొదలైన ట్రీట్మెంట్ మరో నెల రోజుల్లో పూర్వ వైభవం. నీళ్లు లేక ఆదరణకు నోచుకోక మోడులా తయారవుతున్న పిల్లల మర్రికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అధికారులు నానా కష్టాలు పడుతున్నారు. చెట్టు మొదళ్లకు ఎర్రబట్టిని వేస్తున్నారు. కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఊడలకు సహాయంగా పెద్ద పెద్ద కర్రల్ని నాటుతున్నారు. 3 ఎకరాల్లో విస్తరించిన ఈ మహావృక్షం మొత్తానికి ఇదే రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారు అధికారులు. ప్రస్తుతం రసాయనాలకు ప్రత్యామ్నాయంగా పిల్లల మర్రికి సెలైన్ల ద్వారా కీటక సంహార మందునెక్కిస్తున్నారు. మర్రి చెట్టు ప్రతి 2 మీటర్లకు 1 సెలైన్ ఎక్కిస్తున్నారు. దీంతో 100ల కొద్దీ సెలైన్ బాటిళ్లు చెట్టుకు వేలాడుతూ దర్శనమిస్తున్నాయి. మెల్లగా సెలైన్ల ద్వారా ఇస్తున్న చికిత్స ప్రభావం చూపుతోందని అధికారులు చెప్తున్నారు. ట్రీట్మెంట్ అనంతరం పర్యాటకులు చెట్టు కింద సేద తీరడానికి పచ్చని గార్డెనింగ్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్తున్నారు. ఎనిమిది 800 ఏళ్ల ఘన చరిత్రున్న చెట్టుకు ఈ దుస్థితి ఎందుకొచ్చింది? నిర్వహణ లేకపోవడమే సమస్య అంటున్న పర్యాటకులు. ఇది నిన్నో ఇవాళో మొదలైన సమస్య కాదు. కొన్నేళ్లుగా చెట్టు తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తోంది. పట్టించుకునేవారు కరువవడంతో పచ్చదనాన్ని కోల్పోతూ వస్తోంది. ప్రధానంగా నీటి సమస్య వల్ల వేసవిలో కొమ్మలు ఎండిపోయాయి. కొన్ని కొమ్మలు విరిగిపోతున్నాయి. దీంతో 60% చెట్టు పూర్తిగా పాడైంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ట్రీట్మెంట్తో మళ్లీ పిల్లల మర్రికి పూర్వ వైభవం రావాలని అధికారులు చెట్టు సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు పర్యాటకులు. పాలమూరు చరిత్రకలు అయినట్టు 700 సంవత్సరాల పైబడి ఉన్న పిల్లల మర్రి చెట్టు పూర్తిగా నాశమయ్యే పరిస్థితుల్లో జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని దానిని మళ్ళీ యథావిధిగా ఫారెస్ట్ వాళ్ళకి అప్పచెప్పి దానికి కావాల్సినటువంటి క్లోరో ఫెరిఫైజ్ అని చెప్పేసి మందుని సెలైన్ బాటిల్లో ఎక్కించి ప్రతి కొమ్మ కొమ్మకి వారు అందించుకుంటూ ఈరోజు ఏదైతే పర్సనల్గా తన కేర్ తీసుకుంటున్నారో జిల్లా కలెక్టర్ గారు చాలా మంచిగా సంతోషదాయకం. అది పిల్లల మరి ఇంతకు మునుపు ఇప్పుడు చూసుకుంటే మంచిగానే డెవలప్ అవుతుంది. మొన్న చెట్టు పురుగుపడి శిథిలావస్థకు చేరే సమయంలో కలెక్టర్ గారి చొరవ కొంచెం డెవలప్ అవుతుంది. చెట్టుకు సెలైన్ బాటిల్స్ పెట్టి బ్రతికిస్తున్నారు. చెట్టుకు మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకురావడంలో జిల్లా కలెక్టర్ చొరవను ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందే. అయితే మరోసారి ఈ దుస్థితి రాకుండా చూడటంతో పాటు 100 ఏళ్ల ప్రకృతి సంపదను రేపటి తరానికి అందించాల్సిన బాధ్యత మాత్రం అధికారులపై ఖచ్చితంగా ఉంది.